నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్, పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా, ఈ రెండు లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను, ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేసేసారు, ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతూ ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలుంటే మారి ప్రవర్తించారు. కొంచెమైన విజ్ఞత ఉండాలి మీకు. ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేను ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా, లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా, మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం, కానీ ఇన్సిడెంట్గా అడుగు వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కావం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం, సిఈఆర్టీ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్, సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మాదిరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా పోలీసుని కూడా 1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం, అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని, వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని, డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ, వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం, మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట చేసుకొస్తాం. దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం, దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి, వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి. నేను అది కూడా రూల్ అవుట్ చేయడం లేదు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా నన్నే మబ్బు పెట్టారు. బాబాయిని గొడ్డలతో చంపేసి గుండెపోటని నమ్మించారు. 2వ రోజున నా పేరే పెట్టి నారాసుర రక్త చరిత్ర, ఒక చీఫ్ మినిస్టర్ పేరే పెట్టి పేపర్లు రాశారు. అంటే అది నా ఉదాసీనం, నా మంచితనం. ఆ రోజే బొక్కలో పెట్టుండాలి, ఎత్తపై లోపలేసి ప్రూవ్ చేయమని ఉండాలి. అది చేయలేదు కాబట్టి ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, బీ కేర్ఫుల్. నేను రౌడీలు అణచివేశాను, ముఠా నాయకులు అణచివేశాను, మత కలహాలు సృష్టించే వాళ్ళని అణచివేశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. రాజకీయ మసుగులో ఉండే రౌడీలు కూడా, నేరస్తులు కూడా వార్నింగ్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే రాష్ట్రాన్ని తగలబెట్టారు, ఎక్కడ చూసినా గంజాయిమయమైంది, డ్రగ్స్మయమైంది, చీప్ లిక్కరమయమైంది, ఇవన్నీ ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా లేనిపోని చేయాలనుకుంటే బయట వాళ్ళని కూడా తీసుకొచ్చి వదిలిపెడుతున్నారని కూడా వస్తూ ఉంది. ఇందులో ఇంకా నాకు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు, ఆ కోణంలో కూడా ప్రతి ఒక్క దాన్ని ఎగ్జామిన్ చేస్తాం. నేను మా పోలీసులకు అదే చెప్పాను, నేరస్తులే పొలిటికల్ పార్టీస్ రన్ చేసినప్పుడు, ఒక నేరస్తులు ఒక దగ్గర ఉంటే హ్యాండిల్ చేయడం నాకు ఈజీ, నేరస్తులే పొలిటికల్ పార్టీ హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు నేరాలు చేసి వేరే వాడి పని పెడతా ఉంటారు. ఈ ప్రభుత్వం అంత తమాషాగా ఉండదు, ఏదో మీరు అనుకున్నట్టు మీ ఆటలు సాగనీయం. 1-2 రోజులు
అనలైజ్ చేయడానికి మాకు టైం పడుతుంది, కానీ ఆరోపించడానికి కరెక్ట్ కాదని మొహమాటం రావచ్చు, కానీ ఏదైనా జరిగితే మాత్రం అది చివరి రోజు అవుతుంది, మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను.